పేరు మంగళపల్లి బాలాజీ, మాది తూరూరు, మహబూబాబాద్ జిల్లా. ఇటీవల భారత ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 పైన తీసుకున్న నిర్ణయానికి జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనే రెండు ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ పరిణామం దృష్టిలో వేసుకొని అక్కడ ఉన్న వ్యక్తిగత వ్యక్తుల యొక్క అక్కడ సాధారణ ప్రజల యొక్క వ్యక్తుల యొక్క సమాన హక్కులు కాపాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వం పైనే ఉన్నది. అంతేకాకుండా ఒక 70 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ ఇలాంటి హింసా ధోరణికి ఈరోజు చరమగీతం పాడిందనుకోవాలి. ఒక విధంగా భారత ప్రభుత్వం సాహసపతమైన నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అంతేకాకుండా అక్కడున్న ప్రజల యొక్క వ్యక్తిగత హక్కులను హరించకుండా వాళ్ళను బయటి ప్రపంచానికి కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలను చూపించాల్సిందిగా భారత ప్రభుత్వం కోరుతున్నాం. నా పేరు రాయిశెట్టి యాకేందర్, తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నిన్న జమ్మూ కాశ్మీర్పై తీసుకున్న భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ ఏకాభిప్రాయంగా రద్దు చేయడం వలన రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు అన్ని రాష్ట్రాల పార్టీ నాయకులతోని ప్రజలతోని చర్చించకుండా ప్రజల అభిప్రాయం లేకుండా ఈ ఏకాభిప్రాయం తీసుకోవడం వలన ఒత్తిడిపరమైన వాతావరణంలో స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం సమంజసం కాదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.